వరంగల్ క్యాస్ట్ పాలిటిక్స్ రాజుకున్నాయి. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్, కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య మధ్య కులంపై వివాదం మొదలైంది. కడియం శ్రీహరి కులంపై తనకు అనుమానాలున్నాయని, అసలు ఆయన కులం ఏంటి అనే దానికి కమిటీ వేయాలని డిమాండ్ చేశారు ఆరూరి రమేష్. కేంద్రంలోని ఎస్సీ ఎస్టీ కమిషన్తో ఎంక్వైరీ చేయించి నిజమైన దళితులకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని అన్నారు. ఆరూరి రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కడియం కావ్య. కడియం శ్రీహరి కులంపై ఎన్నికల సమయంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన 40 ఏళ్లుగా అదే సర్టిఫికెట్తో ప్రజాప్రతినిధిగా ఉన్నారని అన్నారు. అప్పుడు లేనిది ఇప్పుడెందుకు వివాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కావ్య. కులంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. దళిత మహిళగా, వైద్యురాలిగా, సమాజ సేవకురాలిగా, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా చెప్పారు.